గుడ్ మార్నింగ్ ఎవరిబడి, వెల్కమ్ టు మై కనెక్ట్ క్లినిక్ ఛానల్. ఈరోజు ప్రతి బ్రీడ్, మీకు గత వీడియోలో నేను చెప్పిన విధంగా ప్రతి బ్రీడ్కి కొన్ని వెరైటీస్ ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ బ్రీడ్ ఒక స్పెసిఫికేషన్స్ మీకు తెలియజేస్తాను. చివరి వరకు చూడండి, ఇవి ప్రతి 10 బ్రీడ్స్ ఉన్నాయి. చివరి వరకు చూసి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇది మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి మీకు తెలియజేస్తాను. ప్రపంచంలో మొదటిసారి ఫస్ట్ బ్రీడ్ ఏంటంటే, ప్రపంచంలోని అత్యంత ఎత్తైన జాతి ఐరిష్ హౌండ్. ఈ ఐరిష్ హౌండ్ అనేది ఆల్మోస్ట్ మన మనిషి కంటే చాలా పొడవు ఎత్తుగా ఉంటుంది, చాలా హైట్గా ఉంటుంది. చాలా హంటింగ్కి వాడతారు ఇది. ఈ ఐరిష్ హౌండ్ అనేది మొదటి జాతి, ప్రపంచంలోని అత్యంత ఎత్తైన జాతి. ఇక అత్యంత పెద్ద జాతికి వచ్చేసరికి ఇంగ్లీష్ మ్యాస్టిఫ్ అంటారు. ఇంగ్లీష్ మ్యాస్టిఫ్ అనేది చాలా హెవీ బ్రీడు, అత్యంత పెద్ద జాతి కింద ఈ ఇంగ్లీష్ మ్యాస్టిఫ్ అనే మనం తీసుకోవటం జరుగుతుంది. తర్వాత మూడోది వచ్చేసేసి ప్రపంచంలో అత్యంత చిన్న జాతి, ఇది చిహువా అంటారు. చిహువా హవా ఇది చాలా చిన్న బ్రీడు. ఇది 2 to 2.5 kgs మాత్రమే వెయిట్ ఉంటుంది. ఇది బ్రీడింగ్కి చాలా అనుకూలమైనది. చాలా టాయ్ బ్రీడ్ కింద దీన్ని చూస్తారు. ఇది పిల్లలతోటి చాలా సరదాగా పెట్ బ్రీడ్, టాయ్ బ్రీడ్ కింద దీన్ని వాడతారనమాట. తర్వాత ప్రపంచంలోని అత్యంత బరువైన జాతి సెయింట్ బెర్నార్డ్ జాతి. ఈ సెయింట్ బెర్నార్డ్ జాతి ఆల్మోస్ట్ ఒక పెద్ద దూడలాగా ఉంటుంది అన్న సంవత్సరం. ఒక ఆరు నెలల దూడ కన్నా కూడా చాలా పెద్ద సైజు ఉంటుంది. ఇది దీని వెయిట్ 70 to 80 kgs, సుమారు 100 kgs వరకు వస్తుంది సెయింట్ బెర్నార్డ్ అనేది. ఇది కానీ దీని లైఫ్ స్పాన్ చాలా తక్కువ. ఇది సుమారుగా 6 to 8 సంవత్సరాలు మాత్రమే ఇది బతుకుతుంది. జనరల్గా డాగ్స్ అన్నీ కూడా 10 to 12 సంవత్సరాలు బతుకుతాయి. ఇవి కొన్ని స్మాల్ బ్రీడ్స్ 15 to 18 సంవత్సరాలు కూడా బతుకుతాయి. ఎక్కువ శాతం 10 to 12 సంవత్సరాలు ఉంటాయి. లార్జ్ బ్రీడ్స్ తొందరగా మోర్టాలిటీ ఉంటుంది. డాగ్స్లో లైఫ్ స్పాన్ అనేది 10 to 12 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. వీటి లైఫ్ స్పాన్ ఇంత తక్కువ ఉండటానికి కారణం ఏంటంటే, మెయిన్గా వాటి శ్వాస చాలా ఫాస్ట్గా ఉంటుంది. జనరల్గా ఏ జంతువు కానీ మనిషి కానీ శ్వాస తొందరగా తీసుకునేవాళ్ళు తొందరగా చనిపోతారు. అందుకనే మనం యోగా మెడిటేషన్ ద్వారా మనం శ్వాసని తగ్గించుకునేటట్టయితే మన లైఫ్ స్పాన్ పెరుగుతుందని చెప్పేసి మన డాక్టర్స్, తర్వాత మేధావులు చాలామంది చెప్తూ ఉంటారు. తర్వాత మీకు నెక్స్ట్ అత్యంత పొడవైన చెవులున్న జాతి ఏంటంటే బ్యాసెట్ హౌండ్. ఇది 7 to 10 inches ఉంటుంది దీని చెవులు. అత్యంత పొడవైన చెవులున్న జాతి బ్యాసెట్ హౌండ్ అంటారు ఇది. తర్వాత ప్రపంచంలోని అత్యంత పురాతనమైన జాతి ఆస్ట్రేలియన్ క్యాటిల్ డాగ్. ఈ ఆస్ట్రేలియన్ క్యాటిల్ డాగ్ అనే అత్యంత పురాతనమైన జాతి. ఇది చాలా అరుదైన జాతి. ఇది ఇది కూడా గార్డింగ్ పర్పస్ వాడతారు, హంటింగ్కి కూడా వాడతారు. తర్వాత ఇది చాలా ఫేమస్ అయిన జాతి. తర్వాత ఘ్రాణశక్తి అంటే స్మెల్లింగ్ కెపాసిటీ అత్యధికంగా ఉండేది కొరియన్ మ్యాస్టిఫ్. ఈ కొరియన్ మ్యాస్టిఫ్ అనేది సౌత్ కొరియా, నార్త్ కొరియాలో మాత్రమే మనకు కనపడుతుంది. మన ఇండియా, తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఏషియాలో మనం ఇంపోర్ట్ చేసుకోవటమే కానీ ఇది మనకి దగ్గర దొరకదు. దీనికి అత్యంత ఘ్రాణశక్తి అంటే స్మెల్లింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత అత్యంత వేగంగా పరిగెత్తే జాతి ఇంకోటి ఉంది, అది నోట్ చేసుకోండి. దాన్నే గ్రేహౌండ్ అంటారు. ఇది సుమారుగా 45 mi పరిగెత్తుంది స్పీడ్ గంటకి. అత్యంత వేగంగా పరిగెత్తుంది గ్రేహౌండ్ ఇది. తర్వాత మీకు ఇంకొకటి విచిత్రమైన బ్రీడ్ గురించి చెప్తాను, అదే బసెంజీ. ఈ బసెంజీ అనే డాగు జనరల్గా మన డాగ్ అనేది అరవటానికి పెట్టుకుంటాం, అసలు దీనికి అరుపు అనేదే ఉండదు. సో ఇట్స్ వెరీ ఫన్నీగా ఉంటుంది. దీన్నే బసెంజీ బ్రీడ్ అంటారు. ఇది ఇంపోర్టెడ్ బ్రీడ్, ఇది మన ఇండియన్ బ్రీడ్ కాదు. ఇది తర్వాత తెలుగులో టాప్ కేటగిరీకి చెందిన బ్రీడ్ ఏంటంటే బోర్డర్ కూలీ. అత్యంత తెలివైన జాతి కింద వస్తుంది ఇది, బోర్డర్ కూలీ అంటారు. ఇది ఇది కూడా మన ఇంపోర్టెడ్ బ్రీడ్, ఇది మన ఇండియాలో దొరకదు. తర్వాత స్మార్టెస్ట్ జాతుల కిందకి మనం చూసినట్టయితే పూడుల్, జర్మన్ షెపర్డ్, గోల్డెన్ రిట్రైవర్, డాబర్మ్యాన్, ఈ బ్రీడ్ని స్మార్టెస్ట్ బ్రీడ్స్ అంటారు. ఇంకా తర్వాత 20 సంవత్సరాలు తర్వాత 5 మాసాలు బతికిన డాగ్ ఇంతవరకు చరిత్రలో ఒక్క బ్రీడ్ ఉంది, అది మీకు తెలియజేస్తుంది. అదే ఆస్ట్రేలియన్ క్యాటిల్ బ్రీడ్ అంటారు. ఇది అత్యంత సంవత్సరాలు, ఎక్కువ సంవత్సరాలు ఇంతవరకు రికార్డ్ అనమాట, 25 సంవత్సరాలు బతికింది. ఇది సుమారుగా మనం మనుషుల లైఫ్ టైం స్పాన్ కంపేర్ చేసేటట్టయితే 160 సంవత్సరాలు బతికినట్టు ఇది. ఎందుకంటే మనం కంపేర్ చేసుకుంటే ఏంటంటే, ప్రతి 7 సంవత్సరాలు మనిషి యొక్క జీవితం 1 సంవత్సరం డాగ్ ఏజ్తో సమానం అనమాట. సో దాంతో కంపేర్ చేసినట్టయితే ఇది అత్యంత సంవత్సరాలు, హయ్యెస్ట్ లైఫ్ స్పాన్ ఉన్న డాగు ఆస్ట్రేలియన్ క్యాటిల్ డాగ్. తర్వాత అత్యంత త్వరగా ఒబాసిటీ గురయ్యే జాతి మీకు ఇంతకుముందు మీకు తెలిసి ఇంతకుముందు చెప్పాను నేను, దట్ ఈస్ లాబ్రడార్. లాబ్రడార్ రిట్రైవర్ అంటారు. ఎందుకంటే ఒబాసిటీ గురవటానికి కారణం ఏంటంటే దీనికి విపరీతమైన ఆకలి.
ఆకలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆహారం పెట్టిన తర్వాత ఎమ్మటే మనం గనుక డైనింగ్ టేబుల్ దగ్గర మనం భోంచేయడానికి కూర్చుంటే మళ్ళీ దగ్గరికి వచ్చేసి అట్లా మనల్ని పాదంతో గీరుతుంది. ఇది నా క్లయింట్స్ చెప్పిన విషయం. ఎందుకంటే వాటికి అత్యంత ఆకలి ఎక్కువ ఉంటుంది, అందుకని అవి ఫ్యాటీనెస్ అంటే ఒబేసిటీకి ఊబకాయానికి గురవుతుంది. ఆ బ్రీడే లాబ్రడార్ బ్రీడ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా డిఫరెంట్ డిసీజెస్ మీద, తర్వాత నెక్స్ట్ మీకు పప్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ పప్ సెలక్షన్లో డాగ్ ఓనర్స్ లవర్స్ ఎలా విధంగా మోసపోతారు, తర్వాత పప్స్లో మనం ఏ లక్షణాలు చూడాలి అనే దాని మీద నెక్స్ట్ వీడియో నేను రిలీజ్ చేస్తాను. తప్పకుండా మీరు అలర్ట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. తర్వాత ఈ కింద కామెంట్స్ కూడా మెన్షన్ చేయండి. మీకు చాలామంది నేను కామెంట్స్లో చూసింది ఏంటంటే జనరలైజ్ క్వశ్చన్స్ సార్, జనరలైజ్డ్ క్వశ్చన్ అంటారు అడుగుతున్నారు. ఆ జనరలైజ్డ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం చాలా కష్టం. డాగ్ డిసీజెస్ మీద చెప్పండి అంటారు. డాగ్ డిసీజెస్ అంటే చిన్న చాలా ఉన్నాయి, కొన్ని వందల జబ్బులు ఉన్నాయి. మీకు చర్మ వ్యాధుల మీద కావాలా, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజ్ మీద కావాలా, రెస్పిరేటరీ డిసీజ్ మీద కావాలా, అట్లా శ్వాసకు సంబంధం కావాలా, ఇట్లా స్పెసిఫిక్గా అడిగినట్టయితే నేను దాని మీద వీడియోలు చేసి మేము మీకు డాగ్ లవర్స్కి ఓనర్స్కి టిప్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. తప్పకుండా నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.